కాబట్టి వంశ నాశకులుగా ఉండేటువంటి వాళ్ళను శిక్షించడం ధర్మము అని పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు దుర్యోధనని వాడి ఇష్ట ప్రకారం వాడిని వదిలేస్తే పెద్దవాడుగా ఉండి నేనేం ధర్మం ఆచరించినట్టు? అంటే నువ్వు చేసే దుష్ట కార్యక్రమాలని నువ్వు చేసుకోనైనా ఏమి ఇబ్బంది లేదని చెప్పి నా పాటికి నేను పోతే ఇంక ధర్మాన్ని రక్షించినట్టు నేను. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుని శిక్షించాలనా లేదా నువ్వే చెప్పు. తర్వాత సంగ్రామము రాజులకు ధర్మం అవుగాదని నీవ చెప్పుము. యుద్ధం చేయొద్దు చేయొద్దు అంటున్నావు. సంగ్రామం అనేటువంటిది రాజులకు ధర్మమా కాదా? రాజులకు యుద్ధం అనేటువంటిది ధర్మమా కాదా నువ్వే చెప్పు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మమా కాదా నువ్వే చెప్పు. యుద్ధం చేయడం అనేటువంటిది రాజధర్మమే కదా, కాబట్టి ధర్మాన్ని ఆచరించమని నువ్వు చెప్తున్నావు, ఇది కూడా ధర్మమే కదా అని చెప్పు అన్నాడు. అట్లుగాక కర్తవ్యం విధి అకర్తవ్యం విధి అని మనల శాసింప వాసుదేవుండు కనడు మనకి వితర్కం వేటికి. కాబట్టి ఇది కర్తవ్యము ఇది కర్తవ్యము కాదు, ఈ పని చెయ్యాలి ఈ పని చేయకూడదు, ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పేదానికి మనకు వాసుదేవుడు కూర్చొని ఉన్నాడు. వింటూ ఉన్నాడు కదా మహానుభావుడు, అంతా ఏం మాట్లాడలేదు కదా. మనిద్దరికి ఈ వితర్కం దేనికి? మనిద్దరం వాదించుకోవడం దేనికి? కాబట్టి ఏటికి ఇతండు ధర్మాధర్మ విధులకు గురుండు, ధర్మ అధర్మాలు రెండూ కూడా తెలిసినటువంటి వాడు. అంటే ధర్మాధర్మాలు రెండూ తెలిసినటువంటి వాడు అంటే ధర్మము తెలిసి ఉండాలి అధర్మము తెలిసి ఉండాలి. ధర్మం అంటే ఏందో తెలుసుంటే తర్వాత ఇది ధర్మము అని వాదించడం కాదు, ఫలాన్ని అధర్మం అని కూడా చెప్పవలసి ఉండాలి అన్నమాట. రెండూ తెలిసి ఉండాలి. మనం చదువుకునేటప్పుడు ఏ విషయాన్నైనా ఇప్పుడు ధర్మరాజు వైపు నుంచి మనం ఆలోచించేటప్పుడు ధర్మరాజుని గురించి మంచి చెడ్డలు మాట్లాడాలి అన్నప్పుడు దుర్యోధనుడు చేసినవి కూడా తెలిసి ఉండాలి అన్నమాట. దుర్యోధనుడు చేసింది తప్ప కాదా అని చెప్పి మనం ఆలోచించాలి. కాబట్టి ధర్మాధర్మ విచక్షణ చేసేటప్పుడు బాగుగా ఆలోచించి చెప్పాలి. చూడండి, ఉదాహరణ, మనం మామూలుగా కొంతమంది వేశ్యలు ఉంటారు. వేశ్యలు అంటే మామూలుగా కొంతమంది అదే వృత్తిగా పెట్టుకొని దాని ద్వారా ధనం సంపాదిస్తూ చేస్తూ ఉంటారు. చూసేటువంటి వాళ్ళందరూ వాళ్ళని ఏమనుకుంటారంటే, చూసావా ఈ నీచమైనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నారు, ఈ నీచమైనటువంటి బ్రతుకు బ్రతుకుతూ ఈ సంపాదన సంపాదించకపోతే ఏమి, దాంతో బ్రతకపోతే ఏమి అని చెప్పి అందరూ అంటుంటారు. ఈ వైపు నుంచే ఆలోచించకూడదు, వాళ్ళు ఎందుకు ఆ వృత్తిలోకి వచ్చారనేది ఆలోచించాలి. వాళ్ళు మానసికంగా ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఏ పరిస్థితుల్లో ఆ వృత్తిలోకి వచ్చారు అని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించడం లేదు. ఏమంటే వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడం, వాళ్ళకి ఎంతో ధనాన్ని సమర్పించడం, వాళ్ళ ఆనందాన్ని పొందడం వచ్చేయడమే కానీ ఎదుటి వ్యక్తి ఎందుకు ఈ పని చేస్తున్నది అని ఒక కోణంలో నుంచి ఆలోచించాలి. ధర్మ అధర్మాలు ధర్మాధర్మాలు విచక్షణ చేయడము అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మామూలుగా ఒక స్త్రీ ఉన్నది, ఒక స్త్రీ తప్పు చేస్తున్నది, తప్పు చేసి జీవిస్తున్నది, చూచావా ఎంత నీచ స్థితికి దిగరాయిందో, ఎంత ఇబ్బంది పడుతుందో, ఎంత నీచమైన పని చేస్తుందని ఇట్ట నిష్ఠూరాలు మాట్లాడేవాళ్లే కానీ వాళ్ళ వైపు నుంచి ఆలోచించేవాడు ఒక్కడు కూడా లేడు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి ఉంటారని ఒకసారి ఆలోచిస్తే, మనం మామూలుగా ఆలోచిద్దాం, మన మన బాధ్యత కాబట్టి. ఎంతో మంది స్త్రీలను మోసం చేసి ఇతర దేశాలకు తీసుకెళ్తామని, అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేకపోతే అక్కడ పలాని ఉద్యోగం ఉంది అది ఉంది ఇది ఉంది చెప్పి ఎంతమందో మోసం చేసి తీసుకెళ్లేది మనం ఇటునే ఉన్నాం. ఎంతోమంది అమాయకమైనటువంటి స్త్రీలు, చదువుకునే పిల్లలు, వయసులో ఉండేటువంటి ఆడపిల్లకాయలు, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి కొంతమంది మోసం చేసేటువంటి వాళ్ళు. అంటే వీళ్ళు పోవడం తప్పు కదా అని మనం అనొచ్చు. పోవడం తప్పు కదా అంటే వీళ్ళు ఆ ఉద్దేశంతో పోవడం లేదు, అక్కడేదో ఉద్యోగం ఇస్తారు అంటే ఆశతో పోతున్నారు అంతే. వీళ్ళ బ్రతుకు కోసం ఏమంటే
వీళ్ళు సక్రమమైనటువంటి మార్గంలో సంపాదించే బ్రతకాలనే ఉద్దేశంతోనే పోతున్నారు కానీ అక్కడ అక్రమమైనటువంటి మార్గంలో పోవాలనే ఉద్దేశం ఈ బిడ్డలకు లేదు. కానీ వాళ్ళు నమ్మించి మోసం చేసి ఏదో చిన్న ఏదో చదువుకో ఉన్నారు మంచి ఉద్యోగాలు వస్తాయనుకుంటున్నారు. ఆ ఆశ చూపించినప్పుడు ఎవరైనా పోతారన్నమాట. పోయినప్పుడు అక్కడ ఉద్యోగాల సంగతి వదిలిపెట్టేసి వీళ్లను మోసం చేసి దారుణంగా కొంతమందికి అమ్మేస్తే ఆ స్త్రీలు ఏమవుతున్నారు, మరలా తిరిగి రాలేక, అంటే వీళ్ళకి ఇంకా చెప్పుకునేదానికి కానీ ఎక్కడ అడ్రస్ చెప్పేదానికి ఏముండీరన్నమాట. ఎవరికి మన వాళ్ళకి ఫోన్ చేయాలన్నా చెయ్యాలన్నా అడ్రస్ ఏమీ లేకుండా వీళ్ళు కిడ్నాప్ చేసినట్టు అనమాట, తీసుకెళ్లేసి నమ్మ పలికి. అప్పుడు వాళ్ళు వ్యభిచార గృహాలకు అమ్మేసినప్పుడు ఆ వ్యభిచార గృహంలో ఉండేటువంటి ఈ స్త్రీలు ఈ సంపాదన కోసమే బతుకుతున్నారా, మనసు చంపుకొని బతుకుతున్నారా, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చారు, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు, వాళ్ళు తమ తల్లిదండ్రుల దగ్గరకు పోలేక వాళ్ళని చూడలేక ఒకవేళ పోవాల్సి వచ్చినా ఎలా పోవాలి ఇటువంటి పరిస్థితుల్లో అని వాళ్ళు ఎంత నలిగిపోతున్నారనేటువంటి విషయాన్ని ఒకరైనా గమనించారా? అప్పుడు వాళ్ళు చేసేది తప్పు కాదు, అది భగవంతుడు గమనిస్తాడు. ఏమి అంటే ఇప్పుడు వాళ్ళు వ్యభిచారం చేసినా అది వ్యభిచారం కాదు, అది వాళ్ళు మనస్సు చంపుకొని విధి లేక వాళ్ళ చేతుల్లో చిక్కుబాటు అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిలో నుంచి వాళ్ళను బయటకు తీసుకువచ్చేవాడు ఒక్కడు లేడు, వాళ్ళని విమర్శించేవాళ్లే కానీ. వాళ్ళను బయటకు తీసుకువచ్చినప్పుడు వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని గడపాలా, అందరిలో మంచిగా ఉండాలి, అందరిలో గౌరవంగా ఉండాలని వాళ్ళు కొన్ని కోట్ల మంది వేల మంది ఉన్నారు, వాళ్ళని పట్టించుకునేవాడేడి? వాళ్ళు మరణించిన తర్వాత నరక లోకాలకు పోతారు, పాపలోకాలకు పోతారు, రౌరవాది నరకాల్లో పడతారంటారు, ఎక్కడికి పోరు. వారు భగవంతుడి సన్నిధానానికి, భగవంతుడే వాళ్ళని దగ్గర తీస్తాడు. ఈ నీచమైనటువంటి మానవుల దగ్గర దిగిపోయినా భగవంతుడు వాళ్ళని కాపాడుతాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ధర్మరాజు ఏమని, ధర్మాధర్మ విచక్షణ తెలిసినటువంటి వాడు భగవంతుడు అక్కడ ఉన్నాడు. అంటే ఎందుకు చెప్పారంటే ఇది ఉదాహరణగా చెప్పారు. ఉదాహరణ అంటే మనకు వాళ్ళు తప్పు చేస్తున్నారని కనపడుతుందే కానీ వాళ్ళ మానసికంలో నువ్వు ఒకవైపు నుంచే చూస్తున్నావు, రెండో వైపు నుంచి చూడు వాళ్ళు అసలు ఏ విధమైన బాధలో ఉంటారో తెలుసా. ఈ పోయేటువంటి పురుషుల్లో ఒకడైనా మంచివాడు ఉండి మనవలను తీసుకెళ్లి మా ఇంటికి చేరస్తాడు కావాలనే వాళ్ళు వేల మంది ఉంటారు. వీడు పోయినోడు ఆ లోకంలో ఉండడుగా, వీడి పనే వీడిది కానీ అసలు మీరెవరు, మీరు ఎందుకు వచ్చారు, మీ ఇబ్బంది ఏమిటి, మీరు ఎందుకు ఈ విధంగా ఈ పని చేస్తున్నారని అడిగేటువంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా? అడిగితే వాళ్ళు మనసు విప్పి చెప్తారు. వీడు పోయేటువంటి పరిస్థితి అటువంటిది, వీడేం అడగడు కదా. కాబట్టి అలా నానా హింసలు పడేటువంటి స్త్రీలు ఎంతో మంది మన భారతదేశంలోనే కాదు అన్ని దేశాల్లో ఉన్నారు. వాళ్ళు ఎటు చేయలేక వాళ్ళని ఎవరు కాపాడుతారు? వాళ్ళని కాపాడకపోగా వాళ్ళను నానా విధాలైనటువంటి హింసలు పెట్టే వాళ్ళు రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వీళ్ళను మానవులు అనాలనా రాక్షసులు అనాలనా? ఒకవేళ వాళ్ళు చెడ్డదారిలోనే ఉన్నారు, చెడ్డదారిలో ఉండేటప్పుడు ఒకవేళ కావాలనే చెడ్డ పని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చెప్పేది అందరూ మంచివాళ్ళు ఉంటారని చెప్పడం లేదు. వాళ్ళలో కావాలని ఈ వృత్తితోనే బ్రతికి ఈ వృత్తిలో వాళ్ళందరినీ కూడా దించినటువంటి వాళ్ళు వీళ్ళు క్రూరులే కదా. వేరే స్త్రీలను తీసుకోపోయి ఆ వృత్తిలోకి దించుతున్నాడు అంటే వీడెంత దుర్మార్గుడై ఉంటాడు, అక్కడ ఉండే స్త్రీ ఇంకెంత దుర్మార్గులై ఉంటారు. అటువంటి వాళ్ళు దుర్మార్గులే. కానీ ఈ పోయినటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే వాళ్ళని గురించి ఆలోచించి వాళ్ళని బయటకు తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా? లేదు. లేనప్పుడు వాళ్ళు అంతే, ఇంకా జీవితాలన్నీ అంతే అట్ట పోవాల్సిందే అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళని ఎవరు రక్షిస్తారంటే భగవంతుడు రక్షించాల్సిందే. ధర్మ అధర్మ విచక్షణ అంటే అది. ఎందుకు చెప్పాను అంటే వాళ్ళు చేసేటువంటి పని ధర్మమా అధర్మమా అంటే అది ధర్మమే. కావాలని అదే వృత్తిలో ఉండి ఆ నీచమైనటువంటి పని మీదనే ఆధారపడి బ్రతుకుతూ దాన్ని మించినటువంటి లోకం లేదని బ్రతుకుతుంటారే వాళ్ళు చేసేది అధర్మం. మంచి మంచి వాళ్ళని తీసుకెళ్లిపోయి మోసం చేసి వాళ్ళలో కలిపేస్తున్నారే వాళ్ళు పడేటువంటి బాధ, వాళ్ళు పడే ఇబ్బంది, వాళ్ళ యొక్క మనస్తత్వం మాత్రం వాళ్ళు చేసేది తప్పు కాదు. వాళ్ళు చేసేదానికి భగవంతుడు క్షమిస్తాడు, వాళ్ళకి విధి లేక చేస్తున్నారంతే.
కాబట్టి ఇటువంటి ధర్మాధర్మ విచక్షణ భగవంతుడికి తెలుసు. ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది న్యాయమో ఏది అన్యాయమో మనకు ఇష్టపరమాత్మకు తెలుసు. మన ఇద్దరం ఎందుకు వాదించుకోవడం సంజయ? ఆయన చెప్తాడు, ఆయన ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. మేము కృష్ణుడు చెప్పినట్టే నడుచుకుంటాం, కానీ ఇంకెవరు చెప్పినా మేము వినం. ఏమంటే ఆయన చెప్పేది మంచి మాటలు చెప్తాడు కాబట్టి. కార్యాకార్య నిరూపకులకు శిక్షకుండు ఉచితానుచితజ్ఞులకు ప్రదర్శకుండు. చూసావా, భగవంతుడు అనేటువంటి వాడు శిక్షిస్తాడు రక్షిస్తాడు అనే దానికి భగవంతుడు ఎలా తెలుసుకుంటాడు, భగవంతుడి వాళ్ళ మనస్తత్వం ఎలా తెలుస్తుంది, భగవంతుడు కళ్ళు మూసుకుంటే తెలిసిపోతుందా ఆయనకు, వాడు తప్పు చేస్తున్నాడే వ్యభిచార గృహంలో పాపం మంచి పిల్లకాయలు పోయి అక్కడ ఇబ్బంది పడుతున్నారే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ప్రపంచంలో అనేక రకాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ గురించి ఎలా తెలుస్తుందయ్యా భగవంతుడికి, అది ఎలా తెలుసుకుంటాడు, అంత దివ్య దృష్టి ఉన్నదా ఆయనకంటే, దివ్య దృష్టి ఉంది తెలుసుకుంటాడు. కానీ సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే, సర్వభూతాల్లో పిపీలకాది బ్రహ్మ పర్యంతం భగవంతుడు నిండిపోయి ఉంటాడు. భగవంతుడికి తెలియంది ఏమీ లేదు, భగవంతుడికి తెలిసిందే ప్రతి ఒక్కటి భగవంతుడి స్వరూపమే. భగవంతుడు ఏ విధంగా మనం, ఏ విధంగా భగవంతుడు మనల్ని తెలుసుకుంటాడు అంటే, జీవుడు పరమాత్మ, జీవుడు పరమాత్మ అంటే జీవుడు అనేటువంటి వాడు మన శరీరంలో అంతా ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణమే జీవుడు అన్నమాట. ఆ జీవుడు అనేటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, పరమాత్మలో నుంచి వచ్చాడు. పరమాత్మలో నుంచి వచ్చిన జీవుడు అంటే అద్వైతం అన్నమాట, పరమాత్మ జీవుడు ఒకటే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ జీవుడిగా ఉండేవాడు అనేక చెడ్డ పనులు చేస్తున్నాడు కదా, అనేక చెడ్డ పనులు చేస్తుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యభిచార గృహం గురించే చూస్తాం. వ్యభిచార గృహానికి ఒక అమ్మాయి, ఒక ఏదో బాగా చదువుకున్నటువంటి అమ్మాయి ఉంది, ఉద్యోగార్థం పోయింది, ఆ అమ్మాయిని మోసం చేసి తీసుకెళ్ళాడు. ఈ అమ్మాయిలో ఉండేది జీవుడే కదా, ఆ తీసుకెళ్లిన వాళ్ళలో ఉండేది కూడా జీవుడే కదా, ఈయన పరమాత్మ ఆయన పరమాత్మే కదా, ఇద్దరు పరమాత్మ అయినప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ మోసపోయింది కదా, మోసపోయినప్పుడు బాధపడుతుంది ఏడుస్తుంది, మరలా తన ఇంటికి రాలేక నానా ఇబ్బందులు పడుతుంది కదా. కాబట్టి ఆ అమ్మాయిలో ఉండేటువంటి వాడిని ఆ విధంగా చేసినటువంటి వాడు ఉన్నాడే, వాడిలో ఉండే కూడా జీవుడే కదా, కాబట్టి ఆ భగవంతుడే కదా ఆ అమ్మాయిని ఇట్లా చేశాడు అంటే, కాబట్టి భగవంతుడే కదా అన్నీ చేసింది, పాపం చేసినా భగవంతుడే, పుణ్యం చేసినా భగవంతుడే, ఇంక మనం చేసేది ఏముంది, మనమనే మాట ఏముంది, నేననే మాట ఏముంది, తప్పు చేసిన ఆయనే ఉప్పు చేసిన ఆయనే మొత్తం ఆయనే కదా చేసుకునేది, నాకేం సంబంధం లేదు, తప్పు చేసిన అమ్మాయి ఆయనే, తప్పు చేయించినోడు ఆయనే, అంతా అయినప్పుడు మనదేముంది, ఇంక పాపం అంటే మన అనేది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, అహం అహంకారం అనేది మమ అంటే మన మనకు సంబంధించింది. ఇక్కడ భగవంతుడే కదా అంతా నాటకం నటిస్తున్నాడు, అంతా భ్రమ, మందేము నాదేమీ లేదు నాయన, అంతా భగవంతుడే చేశాడు, నీదనేది కొంత ఉంది నాయన, భగవంతుడే అంతా చేయడు, భగవంతుడే అంతా చేసేదానికి ఈ నాటకం దేనికి ఆయనకు, అదే చెప్తున్నాడు. అహంకారం అనేటువంటిది పరమాత్మ అనేటువంటి వాడి మీద సకల హక్కులు సకల అంతా కూడా భగవంతుడి మీదనే ఆయనే నిర్వహించుకుంటాడు. జీవుడు అనే పార్ట్ను వదిలేడు చూసావా, ఈ జీవుడనే పార్ట్ మీద పూర్తి అధికారం ఆయనకు ఉండదు. ఇప్పుడు మామూలుగా తల్లిదండ్రులు ఉన్నారండి, తల్లిదండ్రులు బిడ్డలను సాకుతారు, బిడ్డల మీద అధికారం అంతా తల్లిదండ్రులకే కదా, తల్లిదండ్రులు ఎట్ట చెప్తే అట్టే కదా వినేది, తల్లిదండ్రులు ఎట్ట చెప్తే అట్ట విన్నప్పుడు చిన్న బిడ్డప్పుడు వాడిని ఎత్తుకొని ఆడిస్తారు, చందమామ రావే జాబిల్లి రావే అని ఆలోచిస్తారు, వాడికి చిన్న చిన్న ఆహారం నోట్లో పెడతారు, పాలు తాగిస్తారు, అప్పుడు వీడేం చేసుకోడు, మొత్తం తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటాడు. ఆలోచించండి, తల్లిదండ్రులు మొత్తం వాడి ఆలన పాలన అంతా కూడా తల్లిదండ్రులే చూస్తున్నారు, ఎక్కడా కూడా వాడిదేం లేదు, వాడి మంచం మీద తొట్టల్లో పడబెట్ట కింద పడ్డా కానీ ఏడుస్తుంటాడు అంతే, వాడు లేవలేడు కూర్చోలేడు, అప్పుడు మొత్తం తల్లిదండ్రులే చూస్తున్నారు, ఒక వయసు వచ్చింది అంటే ఈ జీవుడనే వాడు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నాడు. ఒక వయసు వచ్చింది, ఏడేళ్ళు వచ్చాయి, ఎనిమిదేళ్ళు వచ్చాయి, ఆరేడేళ్ల వయసులో బడిలో చేర్చామనుకో, మనమే పోయి వదిలిపెట్టి రావాలా, మనమే అన్నం నోట్లో పెట్టి రావాలా, అన్నీ చేసి రావాలా, 12 ఏళ్ళు వచ్చాయి, 10th క్లాసు 15 ఏళ్ళు అయిపోయింది, కాలేజీకి వెళ్తున్నాము, తండ్రి గారితో కూడా చెప్పరు అన్నమాట,
Yedi manam lechina alana palana chesi ముదు ముచ్చట చూసి ఆయన పాలించి తర్వాత ఏమంటే తల్లి పాలించి ఆయన పాలించి అన్ని చేశాడు కదా అన్ని చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు మన సినిమా వెళ్ళాలి మళ్ళీ వచ్చి చెప్తాంలే ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలి చెప్తున్నారా ఇప్పుడు ఆయన అధికారం ఉందా లేదా ఇప్పుడు తండ్రి గారితో చెప్పి వెళ్ళాలి కదా తండ్రి గారితో చెప్పి వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు చెప్పకుండా వెళ్తున్నావు అంటే నీకంటూ ఒక సొంత అధికారం వచ్చిందా లేదా స్వయం శక్తి అదే ఇప్పుడు స్కూటర్లో వెళ్ళాలి స్కూటర్లో వెళ్ళాలి చిన్న బిడ్డ అప్పుడు పంపిస్తారా పంపారు ఒక వయసు వచ్చిన వాడు పోయేసి వస్తాడు నేను వదిలేస్తాను అన్నమాట అంటే ఆ వ్యక్తి ఒక వయసు వచ్చిన తర్వాత వాడి మీద వదిలేస్తున్నాడు న్యాయాన్యాయ విచక్షణం అంటే స్కూటర్ ఎక్కించేంత వరకే నేర్పించేంత వరకే నేర్చుకున్న తర్వాత డ్రైవింగ్ చెప్తుంటాడు ఆ ఫోన్లో చెప్పడు నీ పాటికి నువ్వు వదులుకుంటూ ఉంటాడు కొంత అలవాటు అయిపోయిన తర్వాత కొన్ని మనకు స్వతంత్ర హక్కులు వస్తాయి అదేవిధంగా ఒక వ్యవసాయం ఉందనుకోండి వ్యవసాయం మీద మనం తల మనిషి అంటారు మన అసిస్టెంట్గా పెట్టుకునేవాడు ఆ తల మనిషికి కొన్ని అధికారాలు ఉంటాయి అక్కడ నారు వేత వేస్తున్నారు ఏదన్నా కలుపు తీస్తున్నారు వాళ్ళని గురించి ఏదన్నా మాట్లాడాలా చెయ్యాలా ఆయనకు కొంత అధికారాలు ఇచ్చేసి ఉంటారు నేరుగా అన్నిటి ప్రతిదానికి పోయి యజమాని అడిగి రావాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా మనం ఒక సర్వెంట్ని పెట్టుకుంటాం వాడికి కొన్ని అధికారాలు ఇస్తాం అన్ని ప్రతిదానికి నువ్వు కూర్చున్నా లేచినా పోయి ఆయన దగ్గర పోయి చెప్పి రావాలంటే ఎట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటాడు ప్రతిదానికి ప్రధానమంత్రి దగ్గరికి పోవాలంటే ఎక్కడ కుదురుతుంది ఈయన అధికారాలు కొన్ని ఉంటాయి అట్లా పరమాత్మగా ఉండేటువంటి వాడు జీవాత్మకు కొన్ని అధికారాలు ఇచ్చి ఉంటాడు ఎత్తనగా ఆయనే మొత్తం ఆయనే ఈయన ఆయన లేకపోతే ఈయన లేడు ప్రధానమంత్రి అంతా అక్కడంతా ఖాళీ అయిపోయిందంటే పార్లమెంట్ పోయిందండి ఇంక ఇవి మాత్రం ఎక్కడ ఉంటాయి అన్నీ పోతాయి అన్నమాట కాకపోతే అధికారం ఉన్నా కూడా కొంచెం అహం అనేది అది అహంకారం అనేది అధికారం ఈ జీవుడికి సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కొంత పెడతాడు పెట్టిన తర్వాత వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడు వీడికి సొంత అధికారాలు కొన్ని పెడతాడు అక్కడేమంటే చెడ్డ మంచి ఇది చెడ్డ ఇది మంచి చెడ్డ అని వస్తువులు చూపిస్తాడు అనమాట ఇప్పుడు స్కూటర్ నడుపుతున్నావు స్కూటర్ నడిపేటప్పుడు నీకు ఇంత వేగంలో పోతే ఈ ప్రమాదం దాంట్లో మీటర్లు వేసి ఉంటాడు కదా పచ్చ మార్క్ ఇచ్చి ఉంటాడు తర్వాత ఎర్ర మార్క్ ఇచ్చి ఉంటాడు అన్నీ తెలుసు మనకు కానీ ఎంత స్పీడ్లో పోతున్నావు గమనించము ఏ ప్రమాదం జరుగుతుందో గమనించం వాడు చెప్పిన ప్రకారం నడుచుకుంటే ఇబ్బంది ఏం లేదు వాడు చెప్పిన ప్రకారం అంటే ఏంది ధర్మము అధర్మము పక్కనే చెప్పుకుంటాడు పచ్చ మార్కు ఎర్ర మార్కు రెండు ఇచ్చి ఉంటాడు నువ్వు అధర్మంలో పోతావో నీ ఇష్టం ధర్మంలో పోతావో నీ ఇష్టం నువ్వు స్కూటర్లో పోయేటప్పుడు నువ్వు ఎంత స్పీడ్లో పోతున్నావో తండ్రి గారు గమనిస్తాడా లేదా స్కూటర్ తయారు చేసినోడు గమనిస్తాడా నీ ఇష్టం అది నువ్వు 120లోపో 150లోపో 180లోపో నీ ఇష్టం లేదా 60లోపో 40లోపో నీ ఇష్టం కాబట్టి బండి తయారు చేసి నీ దగ్గర ఇవ్వడం దాని యొక్క ఖర్చు అంతా తండ్రి గారు పెట్టుకోవడం బండి ఎక్కిన తర్వాత నిర్ణయం నీది ఎంత స్పీడ్లో అయినా పోనీ ఇష్టం నువ్వు 200 కంటే ఎక్కువగా పోయి పడిపోతావు అంటే దాంట్లో ఉండదులే అంత కాకపోతే నువ్వు దాంటే ఆ ఎర్ర మార్క్ కూడా దాటిపోవాలని నీ ఆతృత అంటే వాడిచ్చిన మార్క్ అంటే ఇంకా పోతే ఏమవుతుంది పోతే ఏమవుతుంది మనం ఉండవు ఆ తర్వాత చూసుకునే దానికి కాబట్టి ఆ నిర్ణయం అనేటువంటివన్నీ కూడా చేసి ఈ జీవుడి చేతిలో పెట్టేస్తాడు ఈ జీవుడి చేతిలో పెట్టిన తర్వాత వీడు ఏమవుతున్నాడు మంచిగా నడుచుకున్నప్పుడు మంచిగా వస్తున్నాడు చెడ్డగా నడిస్తే చెడ్డగా పోతున్నాడు కదా ఈ అమ్మాయి ఏమనుకుంటుంది ఇప్పుడు వ్యభిచార గృహానికి పోయిన అమ్మాయికి స్వతంత్ర హక్కు ఉంది తీసుకువెళ్ళిన వాడికి స్వతంత్రంగా హక్కు ఉంది వీడేమనుకుంటు ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే దాంట్లో రెడ్ మార్కులే వద్దు పచ్చ మార్కులనే ఉండాలి అనుకుంటుంది అంటే మంచిగా ఉండాలి అని ఈ అమ్మాయి మనస్తత్వం అక్కడేమంటే రెడ్ మార్కులకే తీసుకెళ్లాలని వాడి మనస్తత్వం అంటే అప్పుడు వాడి దుర్మార్గుడు ఈ అమ్మాయి మంచిది ఇద్దరిలో ఉండే జీవాత్మ పరమాత్మే దాంట్లో ఏం తేడా ఏం లేదు అప్పుడు జగన్నాటకం అంటే ఏమిటయ్యా అంటే వీళ్ళు చేసేటువంటి న్యా అంటే చెడ్డ వస్తువులు కొన్ని పెడతాడు మంచి వస్తువులు పెడతాడు మంచి గుణము చెడ్డ గుణం అన్ని ఏర్పాటు చేస్తాడు అనమాట వాటిల్లో నువ్వు ఏరుకునే దానికి నీ ఇష్టంగా వదిలేస్తాడు చిన్నపిల్లకాయలను మనం పండబెట్టేసి బాసాల రోజు మీరు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు అక్కడ పుస్తకం అని అర్థం అని తర్వాత ఏమంటే బంగారం అని డబ్బులు అని వరుసగా పెడతారు పెట్టేసి వీడిని వదిలేస్తారు నీ ఇష్టం అయినా నువ్వు ఏదైనా తీసుకోరు కొంతమంది పుస్తకం తీసుకుంటే వీడికి బాగా చదువు వస్తుంది అనుకుంటారు తర్వాత బంగారం తీసుకుంటే వీడికి బంగారం పిచ్చిరా అనుకుంటారు తర్వాత డబ్బులు తీసుకుంటే డబ్బు పిచ్చి అనుకుంటారు ఏదో దాన్ని బట్టి అనుకుంటారు కాబట్టి
కేవలం భగవంతుడు మనల్ని ఆడిస్తున్నాడు అంటే భగవంతుడు ఆడిస్తున్నాడు అంటే కొంతవరకే తర్వాత మన మీద హక్కు వదులుతాడు మనం దాన్ని మంచిగా మలుచుకుంటామో చెడ్డగా మలుచుకుంటామో ఆ అహం అనేటువంటిదే నేను అనేది కాబట్టి ఇప్పుడు వ్యభిచార గృహం లేక వీడి ఈ అమ్మాయిని తీసుకెళ్ళినటువంటి వాడు దుర్మార్గ పనులు చేస్తున్నాడు ఆయన ఏమంటే ఆ అమ్మాయి రూపంలో మంచి మార్గంలో ఉంది అమ్మాయి ఇప్పుడు భగవంతుడు తెలుసుకోవాలి కదా పరమాత్మ ఉన్నాడు కదా పరమాత్మ గమనించండి ఈ విషయం పరమాత్మ అనేటువంటిది ఎక్కడ తెలుసుకుంటాడు ఎక్కడ ఉంది ఆ కనెక్షను ఇప్పుడు తండ్రి గారు అనేటువంటి వాడు మనం ఎక్కడెక్కడ తిరిగినా మా వాడు ఎట్లా పోయినాడు ఏం దేని కనుక్కుంటున్నాడు అంటే అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు రోజు మా వాడే ఇట్టు వచ్చాడని ముందుగా ఫోన్ చేయడం ఎట్లా కనుక్కొని కనుక్కుంటే సినిమా హాల్లో మా వాడు ఏమన్నాడంటే సినిమా హాల్ ఓన్ రోజు లేకపోతే వాళ్ళకి తెలిసి ఉంటాడు టికెట్లు ఇచ్చేవాడు ఎవరొకరు చూడబోయే అంటారు అటు వాళ్ళు తెలియని బట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు భగవంతుడు ఎట్లా ఎంక్వైరీ చేస్తాడయ్యా ఈ పిపీల గారి బ్రహ్మ పర్యంతం అంతా కూడా ఉండి పోషణకర్త అంటే కృష్ణుని గురించి చెప్తున్నాను ఇప్పుడు ఎట్ట తెలుస్తుంది అంటే ఆయన పేరేమిటి అసలు నారాయణుడు నారాయణుడు అంటే నారము అంటే నీళ్లు నారము అంటే జ్ఞానం అని కూడా అర్థం ఉందన్నమాట నారాయణుడు అంటే నీళ్లలో ఉండేవాడు అని నీళ్లలో ఉండేవాడు శ్రీమన్నారాయణమూర్తి ఈశ్వరుడు పట్టించుకోడు బ్రహ్మదేవుడు పట్టించుకోడు విష్ణుమూర్తే పట్టించుకుంటాడు ఎందువల్లంటే పోషణకర్త ఆయనే కాబట్టి లయకర్త ఆయన కాబట్టి ఆయన పనులు వేరే ఉంటాయి ఇప్పుడు ఎందుకు నారాయణుడు అయినాడో తెలుసా ఆయన పిపీలకాది బ్రహ్మ పర్యంతము కూడా నీళ్లు దాక్కుండా ఉండేటువంటి జీవే లేదు మనుషులు తీసుకోండి తర్వాత మృగాలు తీసుకోండి పక్షులు తీసుకోండి జలచరాలు వనచరాలు ఏమైనా తీసుకోండి నీళ్లు తాగకుంటే నీరే ప్రాణాధారము అని పెట్టాడనమాట ఇక్కడ నీరే ప్రాణాధారము అని పెట్టాడంటే ప్రాణం అంటే జీవుడు కదా జీవుడు నిలబడాలి అంటే ఆధారంగా నీళ్లు ఉండాలి అన్నం తినకపోయినా 21 రోజులు పోయిన బతకచ్చు మనిషి నీళ్లు తాగకపోతే ఉండలేదు మరణిస్తాం తర్వాత పశువులు నీళ్లు తాగాలి ఏ వస్తువు అయినా ఇప్పుడు దోమలు పుడుతున్నాయంట దోమలు ఎక్కడి నుంచి వస్తాయి మురికి గుంటల్లోనే ఉంటాయి అవి కూడా నీళ్లు తాగుతుంటాయి నీళ్లు కాకపోతే నిత్తులు తాగుతాయి అంటే తర్వాత చెట్లు నీళ్లు లేకపోతే చనిపోతాయి చెట్లకు నీళ్లు ఉండాలి పుట్టలకు నీళ్లు ఉండాలి తర్వాత ఏమంటే ప్రతి జీవికి నీళ్లు ఉండాలి ప్రతిరోజు నీళ్లు తీసుకుంటారు ప్రతిరోజు నీళ్లు తాగినటువంటి వాడు ఎవరు ఉండరు ఆ నీళ్లలోనే విష్ణు ఉంటాడు కాబట్టి భగవంతుడిని మనం చేసే తప్పులు భగవంతుడు గమనించకుండా ఉండాలంటే నీళ్లు తాగబాకండి ఏమంటే నీళ్లలో విష్ణు ఉన్నాడు ఎవరైనా చేయగలరా స్నానం చేయాలంటే నీళ్లు ఉండాలా స్నానం చేసినప్పుడు ఆయన మొత్తం గమనిస్తాడు తర్వాత నీళ్లు తాగినప్పుడు లోపలంతా గమనిస్తాడు సభాఖ్యాభ్యంతర శుచి పైన నుండి స్నానం చేసినప్పుడు శరీరం మీద ఏమైనా పాయింట్ ఉందో గమనిస్తాడు నువ్వు లోపలికి నీళ్లు తీసుకున్నప్పుడు లోపల ఉండే తప్పులు గమనిస్తాడు ఇక నువ్వు ఎక్కడ తప్పించుకోగలవు నారాయణుడు విష్ణువు నీళ్లలో ప్రతి అణు అణువులో ఉన్నాడు సర్వభూత నివాసోసి కాబట్టి నీటి ద్వారా మనవలను రక్షిస్తూ మన యొక్క ప్రవర్తనను గమనించేస్తుంటాడు ఆయన ఆయన శక్తినంతా కూడా నీళ్లలోకి పంపించేసి ఉన్నాడు అనమాట అది నారాయణుడు అంటే కాబట్టి ఆ నారాయణుడి ద్వారా ప్రజలందరూ బతుకుతున్నారు మొత్తం జీవకోటి అంతా బతుకుతుంది ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా మనం ఏం చేస్తాం మామూలుగా ఇప్పుడు ఎక్కడైనా మనం వస్తువులన్నీ పెట్టుకొని రిమోట్ మన చేతిలో పెట్టుకుంటాం కదా అంటే రిమోట్ ఆయన చేతిలో ఉంటుంది ఇవన్నీ అందరిలోకి పంపించేసి ఉంటారు అనమాట ఆన్ చేస్తే తెలిసిపోతుంటుంది ఏమయ్యా అంటే ఇప్పుడు ధీరజ ఆన్ చేస్తే ఏందయ్యా ఇంకొక ఆయన ఎవరైనా కానీ పేర్లు ఆన్ చేసినప్పుడు వాళ్ళు ఉండేటువంటి విషయం అంతా తెలుసుకో కాబట్టి భగవంతుడు సర్వసాక్షి అన్నీ చూస్తూ ఉంటాడని కాబట్టి భగవంతుడు రక్షిస్తాడు అంటే ఇక్కడ ఈ బాధపడేటువంటి వాళ్ళు ఎంత తప్పు నిజంగా చేస్తున్నాడా కావాలని చేస్తున్నాడని ఆయన తెలుస్తుంది కావాలని చేసేవాడిని శిక్షిస్తాడు భయంతో విధిలేక చేసేవాడిని రక్షిస్తాడు కాబట్టి సంజయ ధర్మాధర్మ విచక్షణ మొత్తం తెలిసిన వాడు మన కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆయనే ఆ యొక్క పరమాత్మ మనందరం జీవులము అంటే కృష్ణుడిని గురించి ఇంతసేపు ఎందుకు చెప్పాను ఇక్కడ అంటే దుర్యోధనుడి మనసులో ఉండేది కూడా ఏం తెలుసుకోగలడు ధర్మరాజు మనసులో ఉండేది కూడా తెలుసుకోగలడు కాబట్టి మొత్తం తెలిసినటువంటి వాడు కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ మనిద్దరం ఎందుకు వాదించుకోవడం మనకి నీ మనసులో ఏముందో నీకు తెలియదు నాకు తెలియదు నా మనసులో ఏముందో నీకు తెలియదు ఇద్దరి మనసుల్లో ఏముందో ఆయనకు తెలుసు కాబట్టి
usi tanggung lagu dasar karya karya niru pagu lagu siksa gundu adi akarya jenis nawadi siksa istar satkarya jenis nawadi gawur istar ini rendu ayat telusur ucita anucita tanggung lagu pradarsya gundu ucitamu anucitamu ini panit caya thagi nadi ini panit caya khodan itu mandiri panit caya itu పని చేయకూడదము అంటే ఏమిటి అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందిని ఒక విధంగా గౌరవించాలి ఇప్పుడు స్త్రీలు పురుషులు ఉన్నారు స్త్రీలు పురుషులు రెండు జాతులే కదా రెండు జాతులే అన్నప్పుడు కూతురు స్త్రీయే భార్య స్త్రీయే తల్లి స్త్రీయే కానీ తల్లిని తల్లిగా చూడాలి భార్యను భార్యగా చూడాలి కూతుర్ని కూతురుగా చూడాలి చెల్లెల్ని చెల్లెలుగా చూడాలి అందరూ స్త్రీలు అందరూ సమానమే అవుతారు అది ఉచిత ఉచితము అనుచితం అంటే ఎట్లా ఎవర్ని ఏ విధంగా గౌరవించాలో అది గౌరవించాల్సినటువంటి పెద్దవాళ్ళని చూసి నమస్కరించాలి చిన్నవాళ్ళకి ఆశీర్వచనం చేయాలి ఇదన్నమాట ఈ జ్ఞానమంతా తెలిసినటువంటి వాడు ఆయన ఆ ప్రవర్తనలో ఎవరున్నాడో వాడిని రక్షించేటువంటి వాడు అతని పంపునంగా దేయదు భోజాందక వృష్ణి సంజయ కేకయ ప్రభుతి భూత భూపతి ప్రకరం ప్రశస్త రథం పథంబునం ప్రవర్తిల్లుచున్నది ఆ కృష్ణ పరమాత్మ వలనే వృష్ణి వంశము తర్వాత యదు వంశము భోజ వంశము అంధక వంశము ఇంకా కేకయ రాజులు వీళ్ళందరూ కూడా కేకయ వంశం ఇదంతా కూడా ఆయన అనుమతి ఆయన యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉంటారు కాబట్టి ఆయన చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి పద్ధతిగా ఉన్నారు ఎవరు ఏ విధంగా ప్రవర్తించాలో అవన్నీ కూడా తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉన్నారు ఆయన యొక్క పరిపాలనలో ఉండేటువంటి యొక్క రాజ్యాలన్నీ కూడా ఆయనను అనుసరించేటువంటి రాజ్యాలన్నీ కూడా సుఖంగా దుర్భిక్షం లేకుండా సుఖంగా ఉన్నాయి కాబట్టి మీకు ప్రవర్తిల్లుచున్నది విశేషించి మాకు ఇతని బుద్ధయ సమస్త పురుషార్థములకు మూలము ఇక విశేషించి మాకు కృష్ణ పరమాత్మ యొక్క మాటే మాకు ఆ ఏ పని చేయాలన్నా కూడా సాధనంగా ఉండేటువంటి ఏమంటే ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన మాట తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఆయన ఏం చెప్తే చేద్దాం యుద్ధం వద్దు అన్నాడా ఆపేసేయి మనకి ఎందుకు రాయన వంశ ప్రతిష్ట మనకి ఎందుకు దుర్యోధనుని బాగుపరచాల్సిన అవసరం మనకేముంది తీసే మనకేం బలేదు మీరు పాయింట్ ఇంటికి అంటే వెళ్ళిపోతాం లేదు యుద్ధం చేయాలని ఆయన చెప్పాడు అనుకో ఎవరు చెప్పినా వినను ఇంకా యుద్ధం చేయడమే కాబట్టి కృష్ణుడు ఎట్ట చెప్తే అట్ట వింటాము అవశ్యకమ్ము అలంఘనీయం వరిణ విని జనార్దనుండు సంజయున కిట్లని కాబట్టి కృష్ణుడు ఏం చెప్తే అది చేద్దాం కృష్ణుడు అనుకుంటున్నాడు ఏదో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాను కదా నేను ఇప్పుడన్నీ నా మీద పెట్టేశారే ఆయన ఎట్టో తప్పించుకోపోదాం అనుకుంటున్నాడు ఏమంటే కొంతమంది బంధువులు వస్తారనమాట బంధువులు వచ్చినప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది అనుకో చర్చకు మాత్రం వస్తారు ఏమీ మాట్లాడరు నేను చెడిపోతాను అయిన పాట నేను కూడా పాల్గొన్నాను అని చెప్పడం ఏమి అంటే ఏమయ్యా నువ్వు ఏం మాట్లాడలేదు అంటే ఏం మాట్లాడతావు ఇట్ట మాట్లాడితే వాళ్ళకి బాధ అట్ట మాట్లాడితే వీళ్ళకి బాధ ఏం మాట్లాడకుండా నేను గమ్మైపోయినాడు ఇంక దాంట్లో చర్చలో ఏముంది ఉన్నాం అంటే సంచి సంచి అని ఎందుకు చెప్పాను మనం ఏదైనా ఒక దగ్గరికి పోయేటప్పుడు ఒక పాత్ర కానీ ఒక వస్తువు కానీ ఒక సంచి కానీ ఒక బ్యాగ్ కానీ తీసుకెళ్తాం అనుకో దాన్ని అక్కడ పెట్టుకుంటాము మనం ఎన్ని చర్చలు చేసినా ఏం చేసినా బ్యాగ్ ఏం మాట్లాడదు కదా పోయేటప్పుడు మళ్ళీ బ్యాగ్ ఎత్తుకోబోతాం అట్ట కొంతమంది సంసుల మాదిరి వస్తారు సంచితం ప్రారంభం అంటారు చూసారా కాబట్టి వాళ్ళు ఏమీ పలకరు ఏమీ చెప్పరు అటు చెప్పరు ఇటు చెప్పరు గోడ మీద పిల్లి అంటారే గోడ మీద పిల్లి అంటే అటు దూకుతుందా ఇటు దూకుతుందా మనకు తెలియదు అటు ఏం దూకచ్చు ఇటు ఏం దూకచ్చు కొంతమంది మౌనంగా ఉంటారు ఎందుకు లేనాయన మనకి ఎందుకు వచ్చింది ఒక తీర్మానానికి వచ్చినప్పుడు ఒక సభలోకి వచ్చినప్పుడు మాట్లాడగలిగితేనే రావాలి లేకపోతే రాకూడదు ఊరికే ఎందుకు అంటే లెక్క కోసం అంటే ఇంతమంది చర్చ జరిగింది 150 మంది కూర్చొని చర్చించావా అంటే ఈ 150 మందిలో మాట్లాడేవాళ్ళు ఇద్దరే ఈ 150 మంది మాట్లాడరు అన్నమాట అటువంటి చర్చలు అనవసరం ఇక్కడ ఏమిటయా అంటే అందరూ మేధావులే ఉంటారన్నమాట ఎవరిని గురించి ధర్మం చెప్పండి అన్నప్పుడు కరెక్ట్ గా లేదు చెప్పాలి ఇక్కడ తప్పించుకునేవాడు కాదు కృష్ణ పరమాత్మ అన్నీ తెలిసిన వాడే కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది చెప్పాలి కదా అని చెప్పి అంటే ఇప్పుడు ఆయన మనసులో ఉండేది ఎందుకు చెప్పాలి
Dharma Raja ante ma bawa itu jepte atla ma Krishna itu jepte atla anadu. Appudu aa Sanjayudu Dharma Raja andunnita. Appudu mana Krishna itu jeptunnadu. Yen jeptadu chuddam. పాండుతను జగోటికి శుభం వెడగోరుదు ఎప్పుడు నాంబికేయుండును పుత్ర పౌత్ర మహిమోజ్వలుండకట చూడండి ఎప్పుడు కూడా సభలో మాట్లాడదలుచుకున్నప్పుడు మనం ఇంకా ప్రారంభించబోయేటప్పుడు ఇటు మాట్లాడాలన్నమాట ఏమిటి అంటే సంజయుడితో చెప్తున్నాడు ధర్మరాజు ఇప్పుడు పెద్ద పెద్ద సభలు జరుగుతుంటాయి చూడండి ఈ సభలు జరిగేటప్పుడు అందరూ ఒక్కొక్కరు లేవడం ఇంకా వాళ్ళ పేర్లన్నీ చెప్తుంటారు అన్నమాట ఏమని ఇక్కడ పెద్దగా వచ్చినటువంటి అధ్యక్ష పదవి వచ్చినటువంటి ఈయనకు తర్వాత ఇంకొక ఆయనకు అతిథిగా వచ్చిన ఈయనకు తర్వాత ఏమంటే మంత్రి గారికి ఇక్కడ ఈ వర్గానికి ఈ స్టేజీ ఏర్పాటు చేసిన వీళ్లకు వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతాభావంతో నమస్కారాలు చేస్తూ ఈ సభను నేను ప్రారంభిస్తున్నాను అంటాడు అంటే ఇది ఒక అరగంట పడుతుంది అన్నమాట ఇది అయిపోయిన పాట ఈయన ఉపన్యాసం ఇంకా రెండు ఆయన లేస్తాడు రెండు ఆయన లేచి అధ్యక్షునకు మరలా సభాసదులకు ఇక్కడ వేం చేసినటువంటి వీళ్లకు వాళ్లకు ఒక 100 పేర్లు ఉంటాయన్నమాట వీళ్ళందరికీ చెప్పి ఇప్పుడు మాట్లాడినటువంటి ఆయన కూడా నేను చెప్తూ ఆయన మాట్లాడిన దాంట్లో ఈ తప్పులు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ప్రారంభిస్తాడు ఇవన్నీ తలకాయన పిలిపితే ఇంకేం లేదు ఏమంటే ఇది ఎంతసేపుడికి ఇదే మామూలుగా ఏంటంటే లేచిన తర్వాత సభాయై నమః అంటే సరిపోతుంది సభకంతా ఒక నమస్కారం అంటే ఇంక పేరు పేరునా పెట్టాలంటే ఒకరి పేరు చెప్తే ఒకరికి బాధ ఈ చెప్పడంలో ఒక ఇద్దరు మేలు మర్చిపోతాం అప్పుడు ఆయన అనుకుంటాడు ఇతను కొంచెం నేనంటే పడేటట్లేదు అందరి పేర్లు చెప్పాడు నా పేరు మర్చిపో ఆ పేరు నాకు గుర్తు వచ్చి ఉండదు ఎంతమంది అని పెట్టుకోమంటారు సహస్రనామార్జన చేయాలంటే ఎక్కడ వీళ్ళందరికీ కాబట్టి అట్లా కొన్ని ఇబ్బందులు వస్తాయి అన్నమాట సభలో అందుకని సభా కల్పతరం వందే శాఖోప శోభితం అని ఏమంటే సభ అనేటువంటి కల్పతరువుకు నమస్కారం చేసేస్తే శాఖలు ఉపశాఖలు చాలా ఉంటాయి ఏమంటే అనేక మంది ఉంటారు అందరికీ నమస్కారం అంటే ఒక మాటతో పోతుంది ఇక్కడ కృష్ణ పరమాత్మ లేవంగానే ఏం చెప్తున్నాడు అంటే ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలకు ద్రుపద మహారాజుకు విరాట మహారాజుకు వీళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు చేసి నేను చెప్పబోయేది చెప్తున్నాను నేను చెప్పలేదు అది నేను చెప్పలే కృష్ణుడు దయచేసి చెప్తున్నాడు ఏమంటే సంజయ ఇక్కడ ధర్మ సందేహం అడిగిన దానికి సమాధానం చెప్పాలి కానీ ఇవన్నీ వ్యాఖ్యానాలు ఇవన్నీ దేనికి కాబట్టి ఏం చెప్పలేదు మా కృష్ణుడు అటు చెప్తే అటు చేస్తాను అనగానే ధర్మరాజుతో కూడా ఏం మాట్లాడలే ఆయన నేరుగా సంజయుడితో చెప్తున్నాడు అంటే విషయానికి వచ్చేసాడు అనమాట పండు తను జగోటికి శుభం వెడగోరుదు నేను ఎప్పుడు కూడా పాండవులకు శుభం కలగాలి అని కోరుకునేటువంటి వాడిని పాండవులకు మేలు కావాలని కోరుకునేవాడిని ఎప్పుడు అంబికేయుండును పుత్ర పౌత్ర మహిమోజ్వలుడక్కట చేటు మేలయంచుండుదు వెంటనే చెప్తున్నాడు మళ్ళీ అంటే ఉభయ పక్షాలతో ఎట్ట మాట్లాడతాడు చూడు కృష్ణుడు ముందర పాండవులకు మేలు కోరుకోవాలి మేలు కావాలి అని కోరుకుంటున్నాను నేను ఎప్పుడు కోరుకుంటుంటాను మనసులో అదేవిధంగా ధృతరాష్ట్ర మహారాజు కూడా పుత్ర పౌత్ర మహిమోజ్వలుడక్కడ చేటు మేలయంచుండుదు అక్కడ అంబికేయుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు కూడా పుత్రులతో పౌత్రులతో లక్షణంగా ఉన్నాడు వాళ్లకు చెడ్డ కలగడం మంచిది కాదు అని కూడా అనుకుంటూ ఉంటాను నేను వేళ వాళ్ళు చెడ్డ చేసిన వాళ్ళు కూడా బాగుండాలి అనే నా కోరిక ఇక్కడ పాండవులు బాగుండాలని నేను కోరుకుంటున్నాను అయితే అక్కట చేటు మేలయంచుండుదు అట్లగాక తెలివుంది అతండుట వీరిదేర్పగా నిండు పనంబుతో పనిచే నిన్నని దీనికి ప్రీతి పొంది నేను ఈ సందర్భంలో ఉభయ పక్షాలు బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనుకుంటూ ఉండే సందర్భంలో నువ్వు కూడా వచ్చావు ఆ ధృతరాష్ట్ర మహారాజు నిన్ను గౌరవంగా ఇక్కడికి పంపించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఏమంటే వీళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి అయిపోయింది వాళ్ళతో మనకేం పనిలే అని చెప్పి పెద్ద ఆయన గమనకుండా నాయన వాళ్ళ యోగక్షేమాలు అడిగి రాబో అని చెప్పి నేను పంపించాడు చూసావా దానికి నేను చాలా సంతోషపడుతున్నాను అన్నాడు అని నీవు ఉచిత వృత్తి నెయ్యంబు ధర్మంబు వినయమప్ప తెలిపి వీరు శాంతి పొందు నట్టి భంగి పొసగ పల్గుటయను నాకు సమ్మతం వనర్చనిపుడు క్లియర్ గా చెప్తున్నాడు నీవు చెప్పినటువంటి దాన్ని బట్టి సంజయ ఇద్దరు కూడా వ్యతిరేక భావాలు లేకుండా
అనుకూలంగా ఉంటూ సంధి చేసుకుని ఇద్దరు కలిసి మెలిసి ఉండాలని నువ్వు చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉన్నది ఆ మాట. నేను మనసులో కోరుకునేది కూడా అదే, నా ఉద్దేశం కూడా అదే. నువ్వు అంటే పెద్ద మనిషిగా ఉండేవాడు ఒకరితో మాట్లాడకూడదు, అది తెలుసుకోవాల్సింది. మధ్యవర్తిగా ఉండేటువంటి వాడు ఏమయ్యా పాండవులు తట్టు అట్ట మాట్లాడకూడదు, వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అనే విషయం నువ్వు చెప్పావు. నేను కూడా అదే కోరుకుంటున్నాను. అయితే అనఘ ఇట్టులంతయును తలం పగడు నెరసినట్టులుండె నేని వింటే పాండవ అగ్రజన్ము పదుకుల చందంబు చూడ సంధిలేని చూపు దోచే. ధర్మరాజు చెప్పిన మాటలన్నీ కూడా విన్నాను నేను, కానీ ధర్మరాజు చెప్పినటువంటి విషయాన్ని బట్టి చూస్తే ఆయనకు సంధి చేసుకోవడం ఇష్టం లేనట్టుగా ఉంది. ఎందువల్లంటే నువ్వు ఇంత దూరం చెప్పావు కదా, ఇంత దూరం చెప్తే ఏమన్నాడు అయ్యా రుధిరం అంటే రక్తంతో కూడినటువంటి రుధిరాభీలాన్నం కంటే మేలు భిక్షాన్నం అయిన అన్నాను కదా, అన్నావు కదా. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి శత్రుత్వంతో కూడినటువంటి శత్రుత్వంతో యుద్ధం చేసి అన్నం తినేదానికంటే భిక్షాన్నం మేలని చెప్పి అన్నప్పుడు ధర్మరాజు సరేలే ఎందుకు మన పాటికి మనం ఉందాం అనలేదే, అందరినీ కూడా సరి చేయాల్సినటువంటి ధర్మం నాకున్నది, నేను దుష్ట శిక్షణ చేయాలి అన్నట్టు అంటున్నాడు కదా. అంటే ధర్మరాజు యొక్క మనసులో యుద్ధం చేయాలనే కోరికే కనపడుతుంది, కానీ ఆయనకు శాంతంగా ఉండాలనేటువంటి భావం కనపడడం లేదు. అక్కడ వాళ్ళు చూస్తే నువ్వు చెప్పిన దాన్ని బట్టి భాగం పంచినా పంచీయకపోయినా పంచినా ఇకపోయినా నువ్వు భిక్షాన్నమైనా చేసుకుంటున్నావు అంటే దాదాపుగా వాళ్ళు పంచి ఇవ్వరు అనేటువంటి భావం వ్యక్తం అవుతుంది. అంటే వాళ్ళలో యుద్ధమైనా చేస్తాం కానీ భాగం పంచి ఇవ్వన్నట్టుగా కనపడుతుంది. అక్కడ ఇక్కడేమంటే భిక్షాన్నాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ధర్మం మేము కూడా చేయాలా, మేము ఎవరినో ఒకరిని శిక్షించాలా మా బాధ్యత కాబట్టి మేము కూడా యుద్ధం చేస్తేనే మేలు అన్నట్టుగా ధర్మరాజు మనసులో కనపడుతుంది నాకు కూడా. కాబట్టి అది అట్టిరా సంధానము తుది నెమ్మెయ్యగలుగు ఇక్కడ ఎదిగిచ్చాడు. అది కానీ సంజయ నువ్వు బాగానే ఉంది, ఇప్పుడు వచ్చావు బాగానే ఉంది, చేతులు కాలిపోయిన పాట ఆకులు పట్టుకొని లాభం అయ్యా. ఎప్పుడో కాలిపోయినాయి చేతులు, ఇప్పుడు ఆకులు పట్టుకున్న పాట ఏం లాభం తగ్గుతుందా? సంధి అనేటువంటిది ఆఖరి దశలో కుదరదు, అది మొదట్లో కుదిరింటే బాగుండేది. అంటే చాలా కాలం అయిపోయింది, చాలా కాలం అంటే 13 సంవత్సరాలు అయిపోయాయి. 13 సంవత్సరాల ముందుగానే ఉంటే ఎట్టో ఒకటి చేసి ఉందము, ఇప్పుడు ఆఖరి దశలో సంధి 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 అంటే వీళ్ళు బాగా దాన్ని ఏమంటారు మన మామూలు బాగా తయారైపోయినారు వీళ్ళంటే అనేక బాధలు పడిపోయి ఉన్నారు కాబట్టి మనం అంటే మామూలు ఏమంటారంటే బాగా ముదిరారయ్యా వీళ్ళు, ముదిరిపోయినారు అంటారు. కానీ ఎక్కడ ముదిరిపోయినారు వీళ్ళంటే కష్టాలు ఎక్కువైపోయే కొద్దీ కౌరవుల మీద ద్వేషం ఎక్కువైపోయింది. ద్వేషం ఎక్కువైనందువల్ల కొన్ని కార్యక్రమాలు ఏమవుతాయంటే కాలాత్ దహాత్ కొన్ని దహించినందువల్ల తృప్తి పడతాయి, శుద్ధం అవుతాయి. కొన్ని కాలం ఆలస్యం చేసినందువల్ల కొన్ని కార్యాలు సర్దుబాటు అవుతాయి. అందుకే చెప్తారు ఆలస్యం అమృతం విషం అని చెప్తారు, నిదానమే ప్రధానం అని చెప్తారు. నిదానమే ప్రధానం అంటే ఏ పనైనా కొంచెం ఆలోచించేయండి అయ్యా, నిదానంగా చేయండి అంటారు, బాగుంటుందని. మళ్ళీ పక్కన ఏం చెప్తారంటే ఆలస్యం అమృతం విషం అంటారు, ఆలస్యం చేసే కొద్దీ అమృతం కూడా విషం అయిపోతుందని. కృష్ణ పరమాత్మ చెప్పడం ఆలస్యమైంది ఏం చెప్తున్నాడు, ఎందువల్లంటే అదే నీకు హస్తినాపురంలో ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడే కానీ అయ్యి ఉంటే అందరం కలుసుకోనుంటే ఏదో జరిగిపోయింది లేదా ఇంక మర్చిపోండి దాని గురించి ఇంక వదిలేసేయండి అని చెప్పి తన్నపోయో అరిచో వాళ్ళు ఏదైనా కోపతాపాలు ఉన్నా కానీ సర్దుబాటు చేస్తుంటే అయిపోయి ఉండేది. వీళ్ళు మళ్ళీ అరణ్యవాసం వచ్చి 12 ఏళ్ళు కష్టపడి అజ్ఞాతవాసంలో చాలా ఇబ్బందులు పడి ఆ కీచకుడు ద్వారా కొన్ని ఇబ్బందులు పడి ఇవన్నీ పడేటట్టుకి వీళ్ళ మనసుల్లో ఏమైపోయిందంటే కౌరవుల మీద ద్వేషం ఎక్కువైపోయింది. ఎందువల్లంటే మేము ఈ కష్టాలు పడడానికి వాళ్లే కదా కారణం అని. అందువల్ల ఇప్పుడు నువ్వు సంధికి వచ్చావు అనగా అది ఎట్టిద సంధానము తుది నెమ్మెయ్యగలుగు. ఆఖరి దశలో వచ్చావయ్యా నువ్వు, ఆఖరి దశలో సంధి అనేది అంత సులభంగా కుదరదు. కల్గు నెమ్మెయ్యి గల్గు ఎట్లు దుర్యోధనుడు మధుడు ధృతరాష్ట్ర భూమి భూహృదయం కొంత ఎరుగుదం గదా.
ఎటు దుర్యోధనుడు ఒప్పుకోడు ఒప్పుకునే ఆ సమస్య లేదు సరే ధృతరాష్ట్రుడు ఏమన్నా ఒప్పిస్తాడా అంటే ధృతరాష్ట్రుని గురించి కొంచెం మనకు తెలుసు కదా ఏమంటే ఆయన అటు ఇటు కూడా మాట్లాడుతుంటాడు అందరూ వచ్చినప్పుడు కొడుకు ఏమేలంటాడు లేనప్పుడు ఏమంటే కొడుకు దుర్మార్గుడు అంటుంటాడు ఏమంటే కొడుకుని మించి దుర్మార్గుడు లేడు అంటుంటాడు దుర్యోధనుడు రాగానే నువ్వు చెప్పినట్టే చేస్తాను ఆయన అంటే కాబట్టి ఆయన మనస్తత్వం మనకు తెలిసినటువంటిదే కాబట్టి సంధి కుదరడం అనేది కష్టము ఆ రాజునే జునేయము గా రామము చెప్పేది కడు తీపులుగా వీరు తమ పాలు వడయక నేరిమి మాటల వలన తీరనే తురే చెప్పుమా అయితే సంజయ నువ్వు అన్నీ చెప్పావు బాగానే ఉంది చాలా తీయంగా మాట్లాడుతున్నావు నువ్వు తీయంగా మాట్లాడుతున్నావా కానీ విషయం మాత్రం లేదు ఏమంటే ఆ రాజు చేయు నెయ్యము ఆ రాజు చేసేటువంటి మంచి స్నేహితము ప్రేమ ఇవన్నీ బాగా కంటికి కట్టినట్టు చెప్తున్నావు అంటే ధృతరాష్ట్ర మహారాజు చాలా ప్రేమగా ఉన్నాడు మీ మీద మీరంటే చాలా ఇష్టం అభిమానం ఎక్కువగా ఉండబట్టి పంపించాడని వీళ్ళేమంటే సరే అంటున్నారు ఇప్పుడు యుద్ధం అని ఆపమని కదా నువ్వు అంటున్నావు యుద్ధం ఆపడానికి వీళ్ళు ఒప్పుకోవడం లేదు యుద్ధం ఆపేదానికి ఒకే ఒక మార్గం ఉందయ్యా అన్నాడు వాళ్ళ భాగం వాళ్ళకి ఇస్తే ఆపేస్తారు నువ్వు వాళ్ళ భాగం విషయం మాత్రం చెప్పడం లేదు వాళ్ళ భాగం విషయం ఇస్తారు ఖచ్చితంగా అనే మాట మాత్రం పక్కన పెట్టి నువ్వు గంటల తరబడి మాట్లాడితే దాని గురించి ఇంక ఉపయోగం ఏముంటుంది అసలు విషయం ఏదన్నా చెప్తే కదా కాబట్టి వీరు తమ పాలు పడయక ఏమి మాట వలన తీరనే తూరే చెప్పుమా తమ పాలు తాముకి ఇచ్చేసి మనం గొడవలు లేనప్పుడు ఏ మాట చెప్పినా వీళ్ళు వినేటట్లేనయ్యా వాళ్ళకి నేను మాత్రం ఏం చెప్పేది వీరలు పెద్ద ద్రవ్వకొక వెంట నొడంబడి దేరి శాంతులై కౌరవ కోటి గూడి మనగా మతి కోరుట పెంపు పెద్దగా తోకోవడం లే వీళ్ళు తవ్వడం అంటాడు ఏమంటే ఇంకా లోపలికి తోకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళు అవన్నీ కూడా మూసిపెట్టేసి అవన్నీ ఎందుకులే అనవసరంగా అని చెప్పి మా భాగం మాకు ఇచ్చేసేయండి తగురుండవని చెప్పి అంటున్నారు తొవ్వామనుకో తొవ్వినప్పుడు ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళు లక్ష ఆ యొక్క గంగలో దోసేయడం భీముణ్ణి చిన్న పసి వయసులో అక్కడి నుంచి లాక్షాగృహంలో వాళ్ళని దహించినప్పటి నుంచి ఇంక అన్ని వరుసగా వస్తాయి అన్ని వరుసగా వచ్చినప్పుడు ఇంక యుద్ధం ఏమవుతుంది కానీ సంధి కుదరదు కాబట్టి వాళ్ళు అవన్నీ పక్కన పెట్టేసి ధర్మరాజు ఎట్టోబడి చేసి వాటిని అన్నింటినీ తవ్వకుండా ఏం తవ్వుతున్నాడు ఇప్పుడు గమనించారో లేదో వాళ్ళేం తవ్వలేదు ఈయన కలిగిపెట్టి చెప్తున్నాడు వాటిని ఇప్పుడు ధర్మరాజు ఆ ప్రస్తావనే చేయలేదు సంజయుడు ఆ ప్రస్తావన చేయలే వాళ్ళు పై పైన మాట్లాడేసుకున్నారు ఏమంటే దీన్ని ఎట్టబడి కవర్ చేసేస్తే పోతుందంటే ఇప్పుడు లోతు లేకపోయినాడు చూడండి అంటే ఎట్లా మాట్లాడతారంటే ధర్మరాజుకి ఇంకా ఎక్కించడం అనమాట ఏమంటే ధర్మరాజు ఎక్కడ మెత్తబడతాడో అని ఈయన చెప్పడం వాళ్ళు మంచోళ్ళయ్యా పాండవులు వాళ్ళు పాతవన్నీ తవ్వలేదు అంటే వాళ్ళకి ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఏమంటే పాతవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు అంటే భీముడు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ భీముడు అర్జునుడు ఉన్నాడు కాకపోతే అన్నమాటకు జవదాటరు కాబట్టి గమ్మునున్నారు ఈయన గుర్తు చేయడం అవసరమా ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాడు అక్కడ ఏమంటే వీరలు పెద్ద త్రవ్వరు ఒక వెంట నొడమ్మడి తేరి శాంతులై కౌరవ కోటి గూడి మనగా మది కోరుట పెంపు తాల్మియున్ కారుణికత్వముందగవుగాదే జగంబున పాడి తండ్రి పాలీరని తెంపు చేసి పైనెత్తిన నెత్తిరిగాక ద్రోహమే వాళ్ళు చేసుకున్నవన్నీ పెద్దగా తొవ్వుకోకుండా అన్నింటినీ మరిచిపోయి రెండుసార్లు చెప్పాడు అనమాట అన్నింటినీ మరిచిపోయేయండి మీరు జ్ఞాపకం చేసుకోండి అని అర్థం అన్నింటినీ మర్చిపోయినారు వాళ్ళు పాతవన్నీ మర్చిపోయినారు పాతవన్నీ మర్చిపోయి ఏదోలే తండ్రి గారు పాలు ఇస్తే తీసుకుందాం ఏదో మనకు ఏదో కొద్దిగా ఇంద్రప్రస్థం వరకు ఇచ్చినా చాలే అనుకుంటున్నారంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించు వాళ్ళు సంధి కోసం ఒప్పుకుంటున్నారు కదా వినుమను మా అవమానము పడి ఇట్లునికి వడయుతొగడు కంటే ఉజ్వలులై మార్కొని నది లెస్స ఎట్లయినను వీధికి పోటు మేలు నాకు చూడన్ కాకపోతే అక్కడ పాలు ఇచ్చేటట్లేరు ఎవరప్పుడు నాకు చూడా ఏమనిపిస్తుందంటే ఈ గొడవలన్నీ దేనికి యుద్ధం చేసేసి ఎవరికి వస్తే వాళ్ళు తీసుకోవడం మంచిది అనిపిస్తుంది నాకు చూడ యుద్ధమే మేలనిపిస్తుందప్ప వీళ్ళందరినీ సర్దుబాటు చేసేదానికంటే ఎవరు వినేటువంటి వాళ్ళు కాదు సంజయ వాళ్ళు వినరు వీళ్ళు వినరు ధర్మరాజు ఉద్దేశం కూడా యుద్ధం చేయాలన్నట్టే ఉన్నది మధ్యస్థులం మనకి
యుద్ధం చేస్తేనే పోతుంది రక్త ఏదటవుతుంది అన్నాడు అన్నమాట. అని సంగ్రామము రాజులకు ధర్మంబ ఉంగాదని నీ వదెప్పుము. సంగ్రామం అనేటువంటిది రాజులకు ధర్మమా కాదా నువ్వే చెప్పు. చెప్పుమని యుధిష్ఠిరుడు నిన్నడిగి కదా. నేను అడగడం కాదు, నిన్ను యుధిష్ఠిరుడే అడిగాడు ఆ మాట. ఏమని, సంగ్రామం అనేటువంటిది ధర్మమా కాదా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు అనుకుంటున్నావు. నేను అడగడం కాదు, నిన్ను యుధిష్ఠిరుడు ఇంతకు ముందే అడిగాడు ధర్మమా కాదా అని. దాని గురించి ఆలోచించు కదా. ద్విజాతులకు యజనయాజనాది కర్మ కరణ విభాగంబు ధర్మశాస్త్రాచార్యులు విధించినప్పుడు. ఇక ద్విజాతులుగా ఉండేటువంటి వాళ్ళు అంటే భగవంతుడు ఏం చేశాడంటే బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు కొన్ని ధర్మాలు చెప్పాడు. వాళ్ళు ఏ ఏ ధర్మాలు అనుసరించాలి, వాళ్ళకు ఏవేవి ఆచారం అనేటువంటిది ఆయన నిర్ణయించాడు. నిర్ణయించిన ప్రకారం ద్విజాతులకు యజన యాజనాది కర్మణ విభాగములు ధర్మశాస్త్రాచార్యులు విధించునప్పుడు రాజులిచ్చువారు గాని వేడుకునువారు గారిని చెప్పుట లోక ప్రసిద్ధము. ఇక బ్రాహ్మణులకు ధర్మాలున్నాయి, రాజులకు ధర్మాలున్నాయి. ఈ రాజధర్మాల్లో బ్రాహ్మణ ధర్మాలు అటు పెట్టండి, వాళ్ళు యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, చదువుకోవడం, వేదాభ్యాసం ఇవన్నీ వాళ్ళకి. తర్వాత ఏమంటే రాజులకి ఏమంటే రాజ్య పరిపాలన చేయడం, అందరికీ దాన ధర్మాలు చేయడం, యజ్ఞయాగాదులు చేసే వాళ్ళకి సహకరించడం, రాజ్య పరిపాలన చేయడం, ఈ దండనీతి ఇవన్నీ వీళ్ళకి సంబంధించినవి. తర్వాత వైశ్యులకి ఏమంటే వాణిజ్యం, వ్యవసాయం ఇవన్నీ కూడా. శూద్రులకి ఏమంటే సేవ చేయడం, ఇవన్నీ వాళ్ళకి ధర్మాలు వాళ్ళకి ఉన్నాయి. అయితే ఇక్కడ మన రాజధర్మం ఏమిటంటే రాజులకు ఇవ్వడమే గాని తీసుకునేది లేదు. బ్రాహ్మణులకు ఏమంటే ఇవ్వడము ఉంది, తీసుకోవడం ఉంది. ఒకరికి ఇవ్వచ్చు, దానం చేయొచ్చు, తీసుకోవచ్చు. రాజులకేమంటే దానం చేయొచ్చు కానీ దానం తీసుకోకూడదు. అంటే పరిగ్రహం అనేటువంటిది లేదు, ఇవ్వడమే గాని. ఇక్కడ అది వేడుకొనువారు గారని చెప్పుడు లోక ప్రసిద్ధంబు. సర్వవర్ణాశ్రమ ధర్మ పరిపాలనంబు చేయనట్టి రాజులు దార నిజ ధర్మంబు వదలదురా అదీనుగాక. ఈయనొక్క పాయింట్ చెప్పాడు ఇక్కడ. రాజులుగా ఉండేటువంటి వాళ్ళు రాజ్య పరిపాలన చేసేటప్పుడు అన్ని జాతులు కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలు పాటిస్తున్నారా లేరా అనేది చూడాలి. బ్రాహ్మణులు వాళ్ళ వృత్తంతా పాటిస్తున్నారా, శూద్రుడు, వైశ్యులు వాళ్ళ వాళ్ళ ధర్మాలను అతిక్రమిస్తున్నారా పాటిస్తున్నారా అని జాగ్రత్తగా ఉండి వాళ్ళని కాపాడాలి. అట్లా అందరి ధర్మాలు రక్షించేటువంటి రాజు తన ధర్మాన్ని తాను రక్షించకపోతే ఎట్లా? తన ధర్మాన్ని తాను పాటించాలి. తన ధర్మం ఏమిటి? ఎవరిని అడగకూడదు. ఒక రాజ్యాన్ని మనం దేహి అని అడిగి తీసుకోకూడదు. యుద్ధం చేసి జయించుకొని తీసుకోవాల్సిందే. అంతేగాని వాళ్ళని అడిగి, అయ్యా నాకు ఇబ్బందిగా ఉంది, పోషణకు ఇబ్బందిగా ఉంది, నాకు ఒక ఊరు ఇవ్వండి, నాకు ఒక రాజ్యం ఇవ్వండి అని అడగకూడదు. అడిగి తీసుకునేటువంటిది రాజరక్షణ కాదు. యుద్ధం చేసి గెలుచుకొని తీసుకో, ఇబ్బంది ఏమి లేదంటే ఒక రాజ్యం కోరికి ఇచ్చేసి నువ్వు, ఇబ్బంది ఏమి లేదు. నువ్వు దానం చేసే కానీ అడిగి తీసుకోకూడదు. కాబట్టి ధర్మరాజుగా ఉండేటువంటి వాడు అసలు మెయిన్లోకి వచ్చాడు. ఈయన ఏమంటే వాళ్లను నాకు సగపాలు ఇవ్వవలసినది అని అసలు అడగడమే ధర్మం కాదన్నాడు. యుద్ధం చేయమని, యుద్ధం చేసి గెలుచుకోవడమే ధర్మం కాని అసలు అడగడమే ధర్మం కాదయ్యా, అసలు అడగకూడదు ధర్మరాజు అని. ధర్మ పరిపాలనము చేయనట్టి రాజులు దార నిజ ధర్మము వదలదురా అదీనుగాక పాడితోడి ఆర్జవమ్మును తమకు కలకలిమి అనుభవించుచు సత్పథంబున నడుచుచుండ తమ్మిందుల న్యాయము చేసిన ఎప్పటికింగదాయా శస్త్రాస్త్ర ధర్మంబు ఇంద్రాదులకు పెద్దలుగా మించిరి, ఇంద్రాదులకు పెద్దలుగా మించిరి. ఇక ఆ దిశేసి ఏమంటే మాకు ఏదో ఒక రాజ్యం ఇవ్వండి అని దేహి అని అడగడం ధర్మరాజు వాళ్ళకు రాజధర్మం కాదు. అయిపోయిందే. ఇప్పుడు రాజధర్మం కాదు అన్నప్పుడు మనం ఏమంటే ఇక్కడ భిక్షాటన చేశారు కదా, ఇక్కడ ఏకచక్రపురంలో వాళ్ళు అప్పుడు దేహి అని అడిగారు కదా. కానీ అప్పుడు ఏం చేశారు, ఏమీ లేకుండా వాళ్ళకి అన్నానికి కూడా జరిగినటువంటి పరిస్థితుల్లో అన్నాన్ని యాచించేదానికి బ్రాహ్మణ రూపంలో పోయి యాచించారే కానీ క్షత్రియులుగా పోయి యాచించలేదు. అక్కడ వ్యాసుడు చెప్పాడు కాబట్టి అక్కడ
యాచనా అనేటువంటిది కాదు కడుపు పోషణ కోసం ఏదో చేసుకున్నారు ఇక్కడే ఏమంటే ఇచ్చారే గాని ఆ రోజు అన్నం తినేసారు అయిపోయిందే గాని ఆ బ్రాహ్మణుల దగ్గర ఏమన్నా తీసుకుని వీళ్ళు అనుభవించి చేసింది ఏమీ లేదన్నమాట ఇక్కడ అది ధర్మ సూక్ష్మం అది ధర్మ సూక్ష్మం అంటే ప్రాణావసాన సమయంలో అన్నం కూడా దొరికినప్పుడు అన్నం ఎవరైనా పెడితే తినొచ్చు దానికి ఏం తప్పులేదు కానీ ఇక్కడ ఏమంటే రాజ్యాన్ని అడిగి ఆ రాజ్యాన్ని మనం అనుభవిస్తూ ఆ సుఖాలన్నీ అనుభవిస్తూ దేహీయం తీసుకువచ్చిన సుఖాలు అనుభవించకూడదు యజ్ఞచక్రపురంలో వాళ్ళే సుఖాలు ఏమి అనుభవించలేదు కదా అవసరం ఆకలి తట్టుకోలేకుండా ఒకరు తెచ్చుకున్నారు ఇక్కడ ఏమంటే వీళ్ళు అడిగేది అదే ఆకలి దప్పిక అన్నప్పుడు మీరు చెప్పారు కదా భిక్షాన్నమైన మంచిది అని భిక్షెత్తుకొని బతకడం అనేటువంటిది అర్థం కానీ ఇక్కడ యాచించి తమకు రావలసినటువంటి సొత్తును కూడా యాచించి తీసుకోవడం అనేటువంటి ధర్మం కాదు ఇంకొక ధర్మం అందువల్ల కౌరవులను రాజ్యం అడగడం ధర్మమే కాదు అన్నాడు అదొకటి కాబట్టి కౌరవులను రాజ్యం అడగడం అనేటువంటిది ధర్మం కాదు ఇంకొక ధర్మం కూడా చెప్తాను నేను అన్నాడు ఏమిటయ్యా అంటే ఒక వ్యక్తి అంటే ఒక రాజు ఎవరిని ఇబ్బంది పరచకుండా ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉండేటప్పుడు చేసినప్పటి కదా తమ్ము ఒరు అన్యాయం చేసిన ఎప్పుడు ఈయన ఎవరికి అన్యాయం చేయడు ఈ రాజు కానీ ఇతరుడు తనకు అన్యాయం చేస్తాడనుకో తనకు అన్యాయం చేసినప్పుడు అంటే ఎట్లా ఇతను ధర్మంగా ఉన్నాడు అతను అన్యాయం చేశాడు అంటే అతను అధర్మం చేశాడని అధర్మం చేసినప్పుడు వాడిని శిక్షించడం కోసమే శస్త్రాస్త్రాలు ఉండేది దేవేంద్రాదులందరూ కూడా శస్త్రాస్త్రాలన్నీ కూడా తయారు చేసి పెట్టారంటే శస్త్రాస్త్ర ధర్మంబులు శస్త్రములు అస్త్రములు ఈ శస్త్రాస్త్రముల యొక్క ధర్మం ఒకటి ఉందన్నమాట ఎవరి మీద ప్రయోగించాలి అవి అసలు ఎందుకు తయారు చేశారు శస్త్రాస్త్రాలని ఈ అస్త్రాలకన్నిటికీ కూడా అనేక మంది దేవతలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు కదా కాబట్టి ఇవన్నీ ఎందుకు తయారు చేశారంటే ఎక్కడ అధర్మం జరుగుతుందో ఆ అధర్మాన్ని ఖండించేదానికిగా ఈ శస్త్రాస్త్రాలు తయారు చేశారు దేవేంద్రాలు ఏమని ధర్మరాజాదులు పద్ధతిగా ఉన్నారు వాళ్ళు ఎవరికి అన్యాయం చేయలేదు ఇప్పుడు ధర్మరాజాదులకి అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు వీళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి శస్త్రాస్త్రాలు ఉన్నాయి చూసావా వీటినన్నింటినీ ఉపయోగించాల్సిన సమయం వచ్చింది ఎవడైతే అధర్మం చేస్తున్నాడో వాడి మీద ప్రయోగించడానికే ఈ అస్త్రాలని కనిపెట్టి ఇప్పుడు మామూలుగా ఇక్కడనే కాదు ఈ ధర్మమే మొత్తం ఆచరించేది ఇప్పుడు మిలిటరీ ఉంది మిలిటరీలో వాళ్ళకు ఈ యొక్క గన్స్ అని ఇచ్చి ఉంటారు గన్స్ రకరకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి వాళ్ళ దగ్గర అన్నప్పుడు అలా ఉపయోగించరు కదా అందరి మీద భారతదేశం నుండి వాళ్ళని గాలి చేస్తారా కావచ్చు ఎవరి మీద ఉపయోగించరు వాటిని అయితే ఎందుకు అవి ఆయుధాలు ఉన్నాయి ఇప్పుడు పోలీసులు ఉన్నారు పోలీసుల దగ్గర గన్స్ ఉంటాయి ఎందుకు ఊరికి అలంకారప్రాయమా లేకపోతే షోగా పెట్టుకుంటారా ఎవరిని కాల్చరు కానీ కాల్చాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాల్చాల్సిన వాళ్ళు అంటే తప్పు చేసినటువంటి వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు దోపిడీలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళను కూడా సామాన్యం కాల్చరు కానీ శృతి మించిపోయినప్పుడు అడవిగానప్పుడు వాళ్ళను కాల్చవలసిందేనని చెప్పి ఒక ధర్మం ఉంటుందన్నమాట కాబట్టి ఆ ధర్మం అవలంబించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయుధాన్ని ఉపయోగిస్తాడు ఇక్కడ ధర్మరాజాదులే కాదు మిగిలినటువంటి రాజులు కూడా శస్త్రాస్త్రాలన్నీ సిద్ధం చేసుకొని ఉన్నారు కదా ఆ శస్త్రాస్త్రాలను ఉపయోగించాలి కదా ఉపయోగించాల్సిన సమయం ఎప్పుడు అంటే ఈ రాజు ధర్మంగా ఉండి ఎదుటి రాజు అధర్మంగా వచ్చి తనను ఏదైనా ఇబ్బంది పరిచినప్పుడు తనను అన్యాయం చేసినప్పుడు అప్పుడు ఆ రాజు మీద ప్రయోగించడానికే ఈ అస్త్రాలు ఉండేది కాబట్టి దుర్యోధనాదులందరూ కూడా అధర్మం ప్రకారం అధర్మం చేసి వీళ్ళని అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళ మీద ప్రయోగించడానికే ఈ శస్త్రాలు ఉండేది అన్నాడు అంటే యుద్ధం చేయాలి అని చెప్పడం అన్నమాట నీ చెప్పేది ధర్మములు కౌరవులకు చెప్పవలవదా కాబట్టి సంజయ ధర్మాలు ఇక్కడ కాదు చెప్పేది ధర్మాలు మాకన్నీ తెలుసు మాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు మేము ధర్మ ప్రకారమే ఉన్నారు వీళ్ళు ధర్మపక్షపాతంగా ఉండేటువంటి వాళ్ళ వైపు వచ్చి వీళ్లకు ధర్మాలు చెప్పడం కాదు అధర్మంగా ఉండే వాళ్ళకి చెప్తే ఆ ధర్మ అధర్మాన్ని మానేసి ధర్మం తట్టు వచ్చేటట్టుగా వాళ్ళకి చెప్పాలి అదే మనం అనుకునేది
Nuti ke tempat itu marah kulit ciri wadik nuwe jumpa seratus orang lewat wadik hutsu. Wadik failin wadik akurat neer pichu wadik pasai itu kering daya. Ada yang bilang ya akar adharma prakara unde 20 wadik cepi wadik dharma margin lo nanti ekat tu mirip cindi. Ikan mama lenti ali dharma margin lo nado mana cappal miru, mian dharma margin lo ni nado sunamu. Ingin cappal seratus orang undi. Kabutnya adharma unde wajipu kembali, adharma wajipu mirip nado mana dua dharma wajipu nado bandi ani akar cappal di. Kawan orang juga pandai, bisesha lah ni buat JP, anai. Oh, edu bar, ni balik kemari unit lah ni. Walau dah, bar loga dah, mi terang loga korat, nuru gulai. Cetu teru bunam boh edu bar, ni balik kemari unit lah ni. Kawan ni cetu dar lo boye, wani manci dar lo balik sah. Manci dar lo boye, wani manci dar lek balik cede uningka. Kawan ni. Cetak darlo boleh 20, ayukka khawra bolno, manci darlo ik malit sendi anjepi, yukka Krishna du, Sanjay itu cepet.